సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఆమె సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అనారోగ్య సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు ఉమామహేశ్వరి మరణంపై ఆమె కూతురు దక్షిత మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో అమ్మ ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురుమే ఉన్నాం భోజన సమయానికి గదిలోంచి బయటకు రాకపోయేసరికి తలుపు తెరిచే ప్రయత్నం చేశాం లోపల నుంచి బోల్టు పెట్టుకుని ఉంది అని పేర్కొన్నారు కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించారు ఆమె మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపు బిగించుకున్నట్లు సమాచారం ఉమామహేశ్వరి మృతదేహానికి ఇప్పటికే మార్టం పూర్తయి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది ఆమె కూతురు దీక్ష ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్ మరణం చెందారు దీంతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది కొన్ని రోజులుగా అనారోగ్యం మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు సన్నిహితులు తెలిపారు ఈ క్రమంలో ఉమామహేశ్వరి గతానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఉమామహేశ్వరి జీవితంలో చాలా విషాదం నిండింది ఆమెని నరేంద్ర రాజన్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు దాంతో ఆమె అమెరికాలో కొంతకాలం నివాసం ఉన్నారు అప్పుడు తన కాపురంలో అనేక చిత్రహింసలకు ఆమె గురయ్యారు రాజన్ శాడిస్ట్ అని చాలా హింసించేవాడని శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడని కొంతమంది బంధువులకు అప్పట్లోనే చెప్పింది తన భర్త సిగరెట్తో కాల్చేవాడని చెప్తూ ఉమామహేశ్వరి చాలా కుంగిపోయిందని సన్నిహితులు తెలిపారు చివరకు ఈ చిత్రహింసలు భరించలేక తండ్రి ఎన్టీఆర్తో చెప్పింది కూతురి బాధలు విని బాధపడ్డ ఆయన వెంటనే నరేంద్ర రాజన్కు విడాకులు ఇప్పించేశాడు ఆ తర్వాత ఆమె రెండో వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడుపుతున్నారు ఇలాంటి క్రమంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని సన్నిహితులు వాపోతున్నారు మరి ఉమామహేశ్వరి జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్